हाय फ्रेंड्स, नटसिंह नंदमूरी बालकृष्ण अखंड चित्रम द्वारा अद्भुत विजयानी अंदुकुन्नारु अन्नमाट। बोयपाटि श्रीनु अखंड सिनेमा की टोटल गा तन योक्क पारितोषिकंतो पाटु 70 कोट्ल बड्जेट अनुकुंटे 50 कोट्लनि सिनेमा अनेदि कंप्लीट चेशारंट। अयिते ओप्पंदं प्रकारं अंटे वास्तवंगा तन 9 कोट्ल वरकु पारितोषिकं तीसुकुंटाडु ओक्कोक्क सिनेमाकि। बट వినయ విజయ రామ అలాగే జై జానకి రామ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యింది, మరి అఖండ సినిమాకి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాట తీసుకుంటానని చెప్పేసి మిర్యాల రవీంద్రరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో లాభాల్లో వాట తీసుకుంటానని చెప్పాడు. అంతేవిధంగా మంచి లాభం అయితే వచ్చింది అఖండ సినిమాకి. అఖండలో లాభం దాదాపుగా వాస్తవంగా అతను తీసుకునే పారితోషికం ఎంతంటే 9 కోట్ల వరకు తీసుకుంటారంట సినిమాకి. బట్ అఖండకు వచ్చిన లాభాల్లో వాట అంటే దాదాపుగా 15 కోట్ల వరకు బోయపాటి శ్రీని తీసుకున్నట్లు తెలుస్తుంది అన్నమాట. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందని తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తూ ఉంది. బోయపాటి శ్రీను 15 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అఖండ చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజు 35వ రోజు కూడా మంచి కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. దాదాపుగా 72 కోట్ల వరకు షేర్ కలెక్షన్, అలాగే 127 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి టోటల్గా అఖండ చిత్రం ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది.